అధికారం అప్పగించారని తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ఇన్ఛార్జి అధికారి ఇతరులకు సంబంధించిన భూమిని తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు నమోదు చేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. తను చెప్పినట్లు వింటూ పనులు చేస్తున్న ఆ నలుగురు వ్యక్తులకు అప్పనంగా భూమి రాసిచ్చి ఏమీ తెలియనట్టు ఏమీ జరగనట్టు కొచ్చున్న అధికారి బాగుతం బయటపడింది. ఇక వివరాల్లోకి వెళితే పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన రంగనాథ శెట్టి భార్య అయిన భాగ్యలక్ష్మికి సర్వే నెంబర్ 261/Bలో 6 ఎకరాల పొలం ఉంది. అయితే ఈ పొలాన్ని తమ వారసులైన హేమవతి, పద్మజ, శ్రీలక్ష్మి అనే ముగ్గురు కుమార్తెలకు తమ భూమిని రాయించాడు. అయితే అతని కుమార్తెలు ఎవరూ స్థానికంగా ఉండకపోవడంతో ఆ భూమిని తహసీల్దార్ శ్రీదేవి, ఆమె కార్యాలయంలో పనిచేస్తున్న తలారులు అబ్దుల్ రెహమాన్ కు 1.50 ఎకరాలు, అచ్చుగట్ల ప్రకృద్దీన్ కు 1.50 ఎకరాలు, అచ్చుగట్ల జాకిర్ కు 1.50 ఎకరాలు, బోటుకల్లు సుధాకర్ కు 1.45 ఎకరాలు వారి పేరు మీద చేర్చుకున్నారు. భూమి హక్కుదారులు ఉండగా సిబ్బంది పేరు మీద భూములు మార్చడం ఆశ్చర్యాన్ని కలిగించింది. చివరకు భూమి హక్కుదారులు ఆన్లైన్ లో వివరాలు తెలుసుకుని వారి భూమి రెవెన్యూ సిబ్బంది పేరు మీద ఉండటం చూసి అవాక్కయ్యారు. రెవెన్యూ సిబ్బంది చేస్తున్న అక్రమాలను పై అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇక్కడ రెవెన్యూ సిబ్బంది ఆటలు సాగుతున్నాయని బాధితులు అన్నారు. నేను ఈ పద్మజ, వైఫ్ ఆఫ్ ఈ విజయ్ కుమార్, డాటర్ ఆఫ్ రంగనాథం. ఈ ప్రాపర్టీ బిలాంగ్స్ రంగనాథం శెట్టిది. ఇది మా నాన్నగారికి, వాళ్ళ తాతగారిది. ఆమెంటికి నాన్నగారు ఇన్నబిలిటీలో ఉన్నందుకు అమ్మ పేరుతో ట్రాన్స్ఫర్ చేశాము. అమ్మ ఇన్నబిలిటీ అయినప్పుడు ఇంకెలాగో మేము ముగ్గురు ఆడపిల్లలే వాళ్ళకి, ఇంకా మా ముగ్గురికి ఎలాగో ఇవ్వాలి కదా అని మాకు ముగ్గురికి పసుకుంకుమ కింద 2-2 ఎకరాలు చేశారండి. మేము దీన్ని 13లో చేసుకున్నాం, 2013లో చేసుకున్న తర్వాత 2 సార్లు సబ్సిడీ పడింది. నాన్నగారు టైంలో కూడా సబ్సిడీ వేరే వాళ్ళ పేరుతో వేయించుకున్నారు, అయినా మేము డిమాండ్ చేయలేదు. అప్పుడు మోసం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మొన్న మాకు న్యూస్ వచ్చింది, జూన్ 18, 2020లో వేరే వాళ్ళ పేరులో అయింది. మేము అప్పుడు 1B వేసేకపోతే మా పేరుతో ఏమీ లేవు. వాళ్ళు వచ్చేసి వేరే వాళ్ళ పేరులో ఉంది, మా దగ్గర ఉంది, అది 1B ఉంది, వేరే వాళ్ళ పేరుతో ఉండేది, దాన్నే మేము ఇప్పుడు అడగాలని వెళ్తున్నామండి ఎంఆర్ఓ ఆఫీస్కి. మాకు హెల్ప్ చేసిన వాళ్ళే ఇట్లా చేస్తున్నారో, మళ్ళీ ఎవరు చేస్తున్నారో మాకు ఇదే, ఇది వాళ్ళ డాక్యుమెంట్స్ ఏం పెట్టి చేయించుకున్నారన్నదే కావాలండి మాకు. వాళ్ళు ఈ సర్వే నంబరు ఇది మాదండి. ఇప్పుడు 1B తీపించకపోతే వీళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళ పేర్లే వస్తున్నాయండి. అందుకని మేము ఇంకా అడిగేది వీళ్ళని అడగాలి, ఇక్కడే మోసం జరిగితే ఎక్కడికి వెళ్ళాలి. అందుకనే మీరు ఏం చేయాలనుకున్నారని అడగడానికి వచ్చినామండి. మా ల్యాండ్స్ మాకు కావాలండి, మాది యాన్సిస్టర్ ప్రాపర్టీ. వాళ్ళ పేర్లు మా అమ్మ నాన్న పేర్లకి మ్యాచే కాదు. వాళ్ళంతా ఫక్రుద్దీన్ అది ఇది అని ఉంది. మా నాన్నగారి పేరు రంగనాథం శెట్టి, భాగ్యలక్ష్మి. మా నాయనకి ఏం కీపులు లేరు, ఎవరు లేరు, అయినా ఎలా చేస్తారు ఇలా. అందుకని మేము న్యాయం అడిగేకి వచ్చినాం. మేము న్యాయం అడగడానికి తహసీల్దార్ ఆఫీస్కి వచ్చాము. మాకిది స్త్రీధన్ కింద ఇచ్చిండేది, ఆడపిల్లలకి పత్తికొండ నుంచి అన్యాయం జరగరాదని వేడుకుంటున్నాము అండి. అవసరమైతే మేము ఇక్కడే ధర్నా చేసి మేము మా ల్యాండ్స్ మేము తీసుకుని వెళ్తామండి. ఈ పద్మజ పత్తికొండ మండలం పత్తికొండ గ్రామంలో సర్వే నెంబర్ 261 మీద ఇట్లా కంప్లైంట్ వచ్చింది. దాని మీద పూర్తి విచారణ జరిపి నివేదికను పై అధికారులకి పంపిస్తాం. విచారణ చేసి వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దాని మీద కూడా వీళ్లకు వాళ్లకు ఏ విధంగా సంక్రమించింది అనేది నివేదిక నేను చూసేసి వాళ్లకు ఎవరికి ఇందులో ఉంది అనేది విచారణ చేసి చేసిస్తాను. శ్రీదేవి.